రామతీర్థంలో జరిగినటువంటి దుర్ఘటన ఒక స్వామివారి యొక్క విగ్రహాన్ని పడగొట్టడం మాత్రం చేత మన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పడగొట్టగలము అనేటటువంటి ఆలోచన అత్యంత మూర్ఖులకు వస్తుంది। మన సనాతన ధర్మాన్ని ఎన్నో దేవాలయాలు పడగొట్టారు, విగ్రహాలు ధ్వంసం చేశారు, అయినా చెక్కు చెదరకుండా ఉండేటటువంటి సనాతన ధర్మం। నేను అక్కడ రామతీర్థంలో ఉండే అర్చకులతోటి మాట్లాడాను, ఇవాల్లో రేపో కొత్తగా శ్రీరాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రతిష్ఠించాలి। ఇది రాజకీయ నాయకులందరికీ కూడా చలో రామతీర్థం అనేటటువంటి కార్యక్రమంగా కాకుండా ఒక భక్తిపూర్వకంగా రామనామ సంకీర్తనం చేసుకునే కార్యక్రమంగా ఉంటే చాలా సంతోషిస్తాం। ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని అతి త్వరలో పట్టుకొని భయంకరమైన శిక్ష విధించాలని ప్రార్థిస్తున్నాను। ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, ఇండియన్ పీనల్ కోడ్ ఉన్నది, కానీ మా దేవాలయాల్లో ఉండేటటువంటి దైవానికి రాజ్యాంగబద్ధమైన ఏ మాత్రం అధికారాలు లేవు। దానికోసమే చిలుకూరు నుంచి మేము పోరాడుతున్నాం। ఇవాళ రోజు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మంచి రోజు లేదు, అది లేదు, ఏమీ కాదు। నేను ప్రతి ఒక్క రోజు గమనిస్తున్నాను, ఈ రెండు మూడు రోజుల్లో త్వరగా ఒక రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పునశ్చ పూజలు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది మంచి పరిణామంగా ఉంటుంది, ఎంత త్వరగా పూజలు మొదలవుతే అంత మంచిది। సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు।